చిన్న చెరువుల్లో జరిగిన సంఘటన నిజంగా దురదృష్టం. చేతికి వచ్చినాడు, చదువుకున్నాడు, ఉద్యోగాలు చేశాడు, 20-21 సంవత్సరాల వయసు ఉండేవాడు, తల్లిదండ్రులకి అండగా నిలబడే టైం వచ్చినప్పుడు 6 మంది చనిపోవడం చాలా దురదృష్టం. ఇది ఎవరికి ఇటువంటి పరిస్థితి రాకూడదు. భగవంతుడు వాళ్ళకి ఆ తల్లిదండ్రులకి ధైర్యం కల్పించాలా అంటే ఆ పిల్లలకి శుభ్రంలో వాళ్ళకి ఐ మీన్ భగవంతుడు ఆశీర్వాదాలు. నేనేమంటానంటే ఒక్కసారి ఆలోచించండి, అన్ని గ్రామాలలో జిల్లాలో కానీ రాష్ట్రంలో కానీ చెరువులు గుంటలు 20-30 అడుగులు పెట్టేసి మట్టి కోసం గ్రావెల్ కోసం ఇట మిడిల్ ప్రాణాలు పోయే పరిస్థితి వచ్చింది. అక్కడ సర్వేపల్లిలో చూసాం, రామదాస్ కండ్రిలో చూసాం, ఏదిగారిలో చూసాం, మిడిల్ ప్రాణాలు పోతున్నాయి. అందుకని గ్రామాలు రైతులు మీరు ఆలోచించండి, మన గ్రామ సొత్తది, అటువంటి జరగనీయకుండా చూసుకోవాల్సిన బాధ్యత ఉంది. నేను ఒకటే ఈ ప్రభుత్వాన్ని కోరుతున్నాను, ఆ బిడ్డలు ఎదిగొచ్చిన బిడ్డలు అందరూ కుర్రోళ్ళు, దురదృష్టం 6 మంది అంటున్నారు, ఇప్పుడు కనీసం 25 లక్షలు ఆ కుటుంబాలని నష్టపరిహారం ఇచ్చి జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఆదుకోవాలి. మీ రెస్పాన్సిబిలిటీ అది. ఎందుకంటే అక్కడ పరివేషణలు ఉండటం లేదు, చెరువులు 30-40 అడుగులు ఎత్తేస్తున్నారు, ఇటువంటి సంఘటనలు జరుగుతున్నాయి. కానీ కుటుంబానికి ఒక్కొక్కరికి 6 కుటుంబాలకి 25 లక్షలు ఎక్కిన ఇచ్చి ప్రభుత్వం ఆదుకోవాలని చెప్పేసి నేను కోరుకుంటాను. పార్టీ కోసం, ఇద్దరు చంద్రుల కోసం, చంద్రబాబు కోసం, చంద్రబాబు నాయుడు గారి కోసం. ఎందుకంటే మన రాష్ట్రం అభివృద్ధి కోసం, మన పిల్లల భవిష్యత్తు కోసం, మనందరి కోసం ఇప్పుడు జరుగుతున్న దుష్పరిణామాలన్నింటినీ కూడా తగ్గించడం కోసం, ఇవాళ జరుగుతున్న ఒక దుర్మార్గుడైన ముఖ్యమంత్రి పరిపాలన మనం అందరం ఉంటాం. దీన్ని మించి మనం రాష్ట్రాన్ని మరలా ఒక మంచి దారిలో రహదారిలో తీసుకుపోతున్న కోసం మనం గట్టిగా కృషి చేయాలా. అలాగే 10 మందికి హెల్ప్ చేయగలిగే మనుషులు కావాలా. దుర్మార్గం ఆలోచనతోటి అవతల వాటిని ఎట్లా దెబ్బతీయాలనే మనిషి కాకుండా ఈ రాష్ట్రానికి ఎదుర్కొన్న మనుషులకు ఏ విధంగా చేయాలని, ఒకటైతే ఆయన చంద్రబాబు అయితే, రెండో చంద్రమోహన్ రెడ్డి, ఆయన మనందరూ కూడా నా మనుషులు, మనల్ని నమ్ముకున్న వాళ్ళు, మన ప్రాంతాన్ని డెవలప్ ఎలా చేయాలి అనే ఆలోచన దృక్పథం ఉన్న మనిషి చంద్రమోహన్ రెడ్డి గారు. ఏదేమైనా మనందరం కలిసి పార్టీని పెంచుకోవాల్సిన బాధ్యత మనందరి మీద ఉన్నది. నేను ఒకటే మీ దృష్టి చేసి వస్తున్నా. ఇప్పుడు 2 ఇష్యూస్ ఉన్నాయి. మేము బ్రీఫ్గా మాట్లాడి మరలా ఆయన బయటకు పోవాలి కదా, పట్టుకొచ్చాము ఆయన.